అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మా సిటీలోని ఠాగూర్ ఫార్మా కంపెనీలో విషవాయువులు లీకైన ఘటనలో 27 మంది కార్మికులు అస్వస్థకు గురవ్వగా 2 మృతి చెందారు. మృతి చెందిన కార్మికులు కుటుంబాలకి 1 కోటి రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని, అస్వస్థకు గురైన వారికి మెరుగైన వైద్యం అందించాలని గనిశెట్టి డిమాండ్. అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి పరవాడ ఫార్మా సిటీలో ఠాగూర్ ల్యాబొరేటరీస్లో జరిగినటువంటి ప్రమాదం మీద సమగ్రమైన విచారణ చేయాలి. అలాగే మంత్రి ప్రకటించినటువంటి ఏదైతే ఈరోజు పత్రికల్లో చూసి మేము కూడా కార్మిక సంఘాలుగా చాలా ఆశ్చర్యానికి గురవలసినటువంటి పరిస్థితి. ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 1 కోటి రూపాయలు నష్టపరిహారం ఎస్ఎన్సీ ఫార్మాలో కానీ సినర్జన్లో కానీ స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రే ప్రకటించి 1 కోటి రూపాయలు బాధిత కుటుంబాలకు అందజేశారు. కానీ ఈరోజు 40 లక్షలే ప్రకటించారు. ఏంటి మంత్రి గారు, రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందా, ఈ మంత్రి ప్రకటించాడా, అర్థం కాలేనటువంటి పరిస్థితి. అందుకని రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా ఈ ఏదైతే బాధిత కుటుంబాలు ఉన్నారో వీళ్ళకి 1 కోటి రూపాయలు నష్టపరిహారం చెల్లించాలి. ఏదైతే ఈ పరిశ్రమలో జరిగినటువంటి ప్రమాదం మీద సమగ్రమైన విచారణ చేయాలి. ఎందుకంటే ఈ పరిశ్రమలో జరిగినటువంటి ప్రమాదంతో పాటు యాజమాన్య నిర్లక్ష్యం కూడా కనబడుతూ ఉంది. సకాలంలో వైద్య సేవలకు అందించలేదు. అందువలన ఈ రకమైనటువంటి ప్రమాదంలో 27 మంది అస్వస్థకు గురయ్యారు, 2 కార్మికులు చనిపోయారు. కాబట్టి దీనన్నింటి మీద సమగ్రమైన విచారణ చేయాలా. మంత్రి ప్రకటించినటువంటి 40 లక్షలు ఎట్టి పరిస్థితుల్లోనూ కార్మిక సంఘాలుగా మేము సహించడం లేదు, ఎట్టి పరిస్థితులు అంగీకరించడం లేదు. కాబట్టి 1 కోటి రూపాయల పరిహారం అనేటువంటిది ఖచ్చితంగా ప్రకటించాలనేటువంటిది. ఇప్పటికే పక్కనే ఉన్నటువంటి ఈ ఫార్మా సిటీలోనే సినర్జన్ ఫార్మాలో జరిగినటువంటి ప్రమాదంలో 1 కోటి రూపాయలు నష్టపరిహారం బాధిత కుటుంబాలకు చెల్లించారు. మరి ఈరోజేమో ఈ పరిశ్రమలో 40 లక్షలే ప్రకటించడం అంటే మంత్రి చేసినటువంటి ఈ ప్రకటన చాలా తప్పుడు ప్రకటనగా, కార్మిక కుటుంబాలని ఈదుపాలు చేసేటట్లుగా, బాధ్యతారహితంగా ప్రకటించినట్లుగా మేము భావిస్తున్నాం. అది ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించాం. 1 కోటి రూపాయలు నష్టపరిహారం చెల్లించాలి. ఈ పరిశ్రమలు జరిగినటువంటి ప్రమాదం మీద సమగ్రమైన విచారణ చేయాలి. క్రిమినల్ కేసులు కట్టాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పరిశ్రమ మీద ఆ రకమైనటువంటి నివేదిక ఆధారంగా చర్యలు లేకపోతే మాత్రం భవిష్యత్తులో అటువంటి ప్రమాదాలు జరిగేటువంటి పరిస్థితి ఉంది. అందుకని ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, అన్ని శాఖల అధికారులు సమగ్రమైన విచారణ చేయాలనేసి సిఐటియు ఫార్మాసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ డిమాండ్ చేస్తాము.